ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు అర్ధరాత్రి 2:30 గంటలకు మృతుని కుటుంబానికి 1 కోటి రూపాయలు చెక్కును అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి బాధితుల కుటుంబానికి అందజేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఫార్మా ఇండస్ట్రీలో జరిగిన ప్రమాద ఘటనలో మృతి చెందిన కోపర్తి గణేష్ కుమార్ మృతదేహం అర్ధరాత్రి 2:30 గంటలకు బిక్కవల్లో వారి నివాసానికి చేరుకున్న వెంటనే 1 కోటి రూపాయలు ఎక్స్రేషన్ చెక్కును కుటుంబ సభ్యులకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. బిక్కవల్లో కోపర్తి గణేష్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మృతుని కుటుంబ సభ్యులకు ఆయన భరోసానిచ్చారు. ఇక వారి వెంట ఆర్డీఓ కె శివజ్యోతి, తహసీల్దార్ డబ్ల్యూ లక్ష్మీ రమణి, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి వెంకటరామారెడ్డి, బిక్కబోలు ఎన్డీఏ నాయకులు చిట్టిబాబు చౌదరి, రామారావు, వెంకటేష్, మధు తదితరులున్నారు. నాకే ఆధారం లేదండి, నా తండ్రి నమ్మకం పోయి 10,000 అయిందండి బాబు. నా కొడుకే నా కుటుంబానికి ఆధారం ఉంది బాబు. నాకే దిక్కు లేదండి, నా4 సంవత్సరాలు నాకే ఆధారం లేదండి. 4 సంవత్సరం నాకే ఆధారం లేదండి. నా పూజ నాకు వాళ్ళకి వాళ్ళకి బాబు అలా అండర్స్టాండింగ్ ఉందో లేదో చూడండి. నాకు ఆధారం లేదండి, నా కొడుకే నాకు అందరికీ తెలుసండి. మా అన్నం తిక్కువాళ్ళంతా కూడా నాకు ఒకదాని ఒక కొడుకండి. నాకు ఎవరో లేరు, నాకు నా పిల్లలు కూడా లేరు. నా అన్నగారు చచ్చిపోయి, నా అమ్మ బాబు చచ్చిపోయి, నాకు ఎవరు అక్కడో లేదు. నా అన్నగారు పోయి నాకు ఎవరో లేరండి. ఉన్నదల్లా నా బిడ్డే నన్ను బాబు ఫ్యూచర్ కోసం జాగ్రత్తగా వాడుకోండి. చిన్న బాబు కాబట్టి బాబు ఫ్యూచర్కి జాగ్రత్తగా వాడుకోండి. మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు పెద్ద భరోసా ఇచ్చారు, ఆశ ఇచ్చారు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మీరు మీ ఫ్యూచర్కి వాడుకోండి. మీ బాబు ఫిక్స్ డిపాజిట్లు చేసుకుని చేసుకున్నాక అనవసరం ఖర్చు పెట్టేయండి. ఆయన పట్టినట్టుగా అమ్మ కొంచెం సంతం పెట్టాను, సంతం పెడతాను కదా అడుగుతున్నాను. అప్పుడు అడిగి తెచ్చినప్పుడు కూడా పంపించారని చాలా బాగా సాయం చేశారు. మీకు దానికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా ఒకళ్ళ చెక్లో మీకు క్యాష్ అయిపోతుంది, క్యాష్ కానీ అకౌంట్ కానీ అవుతుంది. ఏం ప్రాబ్లం ఉంటే మరి డీటీ గారు చేయండి, డీటీ గారు నాకు చెప్తాను, నేను కలెక్టర్ తోడు అయిపోతుంది. నా నెంబర్ 9866 ఒక మరి ఫోన్ మళ్ళీ తీసుకుని కదా కళ్యాణ్ తీసుకోండి. చదివిన తర్వాత టైం చేస్తారన్నారు.
చంద్రబాబు అన్నారు ప్రత్యేకం చెప్పారండి. పిల్లడు చదువు నేను చదువుతాను నీకు జాబ్ వెళ్తాను అన్నారు. మీకు దానికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా ఒకళ్ళు చెక్లు మీకు క్యాష్ అయిపోతుంది, క్యాష్ కానీ అకౌంట్ కానీ అవుతుంది. ఏం ప్రాబ్లం ఉంటే మరి డీటీ గారు చేయండి, డీటీ గారు నాకు చెప్తాను, నేను కలెక్టర్ అయిపోతుంది. నా నెంబర్ పిల్లడు చదువు నేను చదువుతాను నీకు జాబ్ వెళ్తాను అన్నారు. నాకు బాబు పాపండి, పాపానండి, బాబునండి, 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అండి. బాబుని పిలుపుని 5 దేవుడు వచ్చారు కదా మీతో పాటు ఫోటో తీసుకున్నారు. లోపల